మీరిద్దరు అక్కలు అక్కడ ఉన్నారు, ఇక్కడున్న మాతో ఉన్న అక్కలను ముందు సీట్లో కూర్చునే పెట్టినాము అని మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది ఎవ్వరూ హర్షించరు. ఒక ముఖ్యమంత్రిలో అసెంబ్లీ స్థాయిలో అట్లా మాట్లాడడం తగదు. ఇంకొక మాట ఏమన్నాడు, ఇద్దరు అక్కలను నమ్ముకున్న అక్కల గురించి నేను తప్పు మాట్లాడలేదు, ఒక అక్కనేమో నడిబజార్లు నిలబెట్టింది, ఇంకో అక్కేమో కేసులు పెట్టించింది అంటాడు. నేను నడిబజార్లో కూడా నిలబెట్టినా, రాజభవనంలో కూర్చుని పెట్టినా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. రెండవది, సునీత గురించి మాట్లాడుతూ మీరు పోయిన్నారు, కేసులు తీయించేసుకున్నారు, మరి మీరు పోయినప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి తీపియాలని తెలియదా మీకు అని అడిగాడు. నేను ఇప్పుడు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఆమె కేసులు తీయించుకోలేదు, కేసులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా, మీ మీద ఉన్న కేసులు తీపిస్తున్నప్పుడు తన మీద ఉన్న కేసులు కూడా తీపించండి. ఎందుకంటే కేసులు ఎవరు తీస్తారు, ముఖ్యమంత్రులు తీసేస్తారా? కోర్టులో ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో ఉంటుంది, అది చేయమని చెప్తాను. ఎందుకంటే ఈరోజు అంతమంది తీస్తారు, అంత ఎగ్జాక్ట్లీ అవగాహన లేకుండా కేసుల కోసం పోయి కేసులు తీయించేసి నువ్వు చైర్మన్ అయిపోయినావు అని మాట్లాడుతా. అంటే ముఖ్యమంత్రి గారికి క్షోభ ఇవ్వదు అట్లా మాట్లాడడం. దయచేసి మాట్లాడితే కూడా భవిష్యత్తులో కూడా అనుకుంటున్నట్టున్నాడు ఆయన, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, ఒక నియంతలాగా ఏదన్నా నడుస్తుంది చెల్తే అట్లే నడుస్తుంటుంది అనుకుంటున్నట్టు, అది కాదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియమ్మ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4.5 గంటలు మహిళలు మేము అసెంబ్లీలో నిల్చున్నాం. ఇది పాలన, అంటే మార్పు తీసుకొచ్చిన పాలన, ప్రజాపాలన, ఇది అర్థమవుతుంది. ఎట్లాగా ఏం మాట్లాడినాం అనే, మొన్న ఏం మాట్లాడినాం మేము కూడా అసెంబ్లీలో, మహిళల ఉన్న సమస్యల గురించే మాట్లాడినాం. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయలే, ఏం చేయలే. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము డిమోరలైజ్ అయిపోయి నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడడం అనుకుంటున్నారు వాళ్ళు. అదే జరిగింది, నేను మాట్లాడింది కూడా బట్టి గారు అకారణంగా మాట్లాడాను. నేను ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గురించి అంటే, మరి మీ ముఖ్యమంత్రి 3 పార్టీలు మారేచ్చండి, మరి ఆ మొహం చూసుకుంటేనే పక్కన కూర్చున్నావు కదా, ఏదో పరువు పోయింది మరి నువ్వు పార్టీ మారి అన్నాడు. పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళే పార్టీ మారిపోయింది, మరి అప్పుడు పరువు పోలేదా వెళ్ళేది? ఇప్పుడు ఏమంటుందంటే, వాళ్ళు ఏదో నాకు నా కుటుంబానికి అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తము అధికారం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబం చేరే నాటికి మా ఆయన అప్పటికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, తెలంగాణ కోసం జయ తెలంగాణ అని పార్టీ పెట్టున్నాడు. అంతేగాని మొత్తం అసలు భవిష్యత్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. ఎస్, చేవేళ్ళ చెల్లెమ్మ పిలిచింది రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను, నోరార పిలుచుకున్నాడు చేవేళ్ళ చెల్లెమ్మని, కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను పిలిచింది రాజశేఖర్ రెడ్డి పిలుచుకున్నాడు. బట్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడి తలుచుకోలేదు, సంస్కరణ వదిలేస్తున్నా వాళ్ళది వాళ్ళని. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను డిమోరలైజ్ చేయాలంటే చేయాలనే ప్రయత్నం చేస్తే తగ్గరండి, ఎందుకంటే ఏదన్నా అంటే పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా మాట్లాడతాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్న మాట మీద నిలబడతాం. అది మా మహిళలకు ఉన్న నైజం అది. అంతే తప్పిస్తే ఇక్కడ ఓ మాట అక్కడ ఓ మాట మాట్లాడే సంస్కృతి మహిళలకు ఉండదు. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించమని కోరుతున్నాను. ఇంతమంది మారింది కదా, మరి వాళ్ళని అడగకుండా కేవలం మా ఇద్దరిని టార్గెట్ చేసి పార్టీ మారింది అనడంలో అంతర్యం ఏంటి? మాకు అర్థమవుతలేదు అసలు, మమ్మల్ని ఎందుకు అన్నారు? సందర్భం లేదు, మరి సముచితమైనటువంటి ఇది కూడా కాదు, కానీ ఎందుకు అన్నారు అనేది కూడా మాకే అర్థమైంది. అసలు వారికైనా ఇంతకు అర్థం చేసి అంటే ఎందుకు అన్నాం అనేది అర్థమవుతుందా అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. క్షమాపణ గురించి ఈరోజు కూడా క్షమాపణ గురించి అడగలేదండి మైక్, మళ్ళీ చెప్తున్నానండి. నిన్న వెళ్ళగానే సాయంత్రం వెళ్ళగానే 4 ఇన్సిడెంట్స్ చూశాను. ఒకటి మా దగ్గర వనస్థలిపురం దగ్గర, నల్గొండలో ఒకటి, వనస్థలిపురం అంటే ఇక మా దగ్గరే కదా, అక్కడే కదా పక్కకే. అన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే, మనం ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవర్ల గురించి మనం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము అని చెప్తున్నప్పుడు ఏం చెప్తాము, ఆటోలో పోకుండా భద్రత ఉండదేమో, మళ్ళీ కష్టం ఒక్కరు పోతే బస్సులో పోండి అంటాం. మరి ఆర్టీసీ బస్సులో కూడా అఘైత్యం జరుగుతూ ఉంటే ఎలాంటి పాలన అందిస్తున్నారు మీరు, ఎలాంటి పాలన అందిస్తున్నారు? ఇవి అడుగుదామని, వీటిని అడుగుదామని ఇద్దరు దివ్యాంగులు మొన్ననే మాట్లాడినాము, ఒక బ్లైండ్ అమ్మాయి మీద జరిగిందని, మళ్ళా ఈ విషయం మాట్లాడదామని అడుగుదామని తీసుకున్నాం. కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు, నాకు ఇవ్వకపోయినా సరే ఇక్కడనే ఇవ్వాలి కదా. ఇంకోటి బాధ ఏమనిపించిందంటే, గౌరవ స్పీకర్ గారు, మాకేమైనా ఇబ్బంది అయితే మేము స్పీకర్ గారిని అసెంబ్లీలో అడుగుతాం, అందరు సభ్యులకు ఉన్న రైట్ నాకు ఉంటుంది, ఎవరైనా పేరు తీసుకుంటే మాట్లాడే అవకాశం ఇస్తారు,
డెఫినెట్గా ఆ రైట్ ఉంది, అందులో రాసి పెట్టిన రూల్స్ అందరం కూడా చదువుకున్నాం. మరి సబిత ఇంద్రారెడ్డి గారికి మాత్రం ఇవ్వనంటే, ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వనంటే, అక్కలు ఉన్నారు అంటున్నారు, అక్కలు అక్కలని పంగనామాలు పెడుతున్నారు మాకు. ఏమనంటే అక్కలు అంటున్నాం, అక్కలు అంటున్నాం అంటున్నారు, అక్కలు అంటే అనేది అనుకుంటేనే బాధ పెడుతున్నారు. ఎవరైనా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడేస్తామంటే ఎట్లండి? స్పీకర్ గారు కూడా నాకు ఎందుకు టైం ఇవ్వనారు అన్నదనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నాకు నా మీద ఆరోపణ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అధికారం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. సరే నాకు ఇవ్వలేదు, వీళ్ళిద్దరు అడుగుతున్నారు కదా, మేము మహిళల గురించి మాట్లాడాలి తను అనుకుంది, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాలి తను అనుకుంది, వాళ్ళిద్దరికైనా ఇవ్వాలి కదా. ఇది ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న తంతు, దయచేసి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా నాయన ఎన్నేతారు, ప్రజల భవిష్యత్తులో.